ప్రమోట్ చేయాలి మనకి. తర్వాత గుత్తికోటలో వెళ్తే కదా మీరు స్టార్టింగ్లో మీకు దర్గా వస్తుంది సార్. ఆ దర్గాకి ఒకటి యాక్చువల్గా ఒక మంచి అతను సర్ మీర్ కాసిం అని చెప్పి అతను కోహిస్తాన్ అనమాట, కోహిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఇక్కడ స్థిరపడినాడు గుత్తిలో. అప్పుడు జరిగిన యుద్ధాలలో అతన్ని అంటే ఆధిపత్యం కోసం అప్పుడు నవాబులంట హిందూరాజులంతా కొట్లాడుకున్నారు, మత ప్రచారము ఇలాంటివన్నీ జరిగాయి. అలాంటి యుద్ధాలలో ఇతను చనిపోయినట్లు మనకి హిస్టరీ ఉంది. ఇతని మొండెం అక్కడ ఉంది, తల ఇక్కడ ఉంది ఆర్ఎస్లో. అలాగే వస్తే కొంచెం పైకి వెళ్తే మీకు పిచ్చింగ్ వస్తుంది సార్. పైకి వెళ్తే కదా గుర్రపశాల, గుర్రపశాల మనకి బాహుబలి సెట్టింగ్ మాదిరి ఉంటుంది. ఆయన ఎవరు బాహుబలి తీసిన డైరెక్టర్ గారు చూసింటే కదా మా గుత్తికోటలో కూడా సినిమా తీసేవాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి మాన్యుమెంట్ కట్టేయాలంటే ఈ రోజు 100 కోట్లు కాదు మేడం. గుత్తికోటలో ఉండే కోటలు కట్టేయాలంటే దాదాపుగా 100 కోట్లు ఉన్నా కానీ కట్టిలేరు. ఎందుకంటే ఆ యొక్క దాదాపుగా 300 మీటర్లు ఎత్తెక్కాలి మన భూమి లెవెల్కి, సముద్రం లెవెల్కి 660 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ గుత్తికోట రహస్యం ఏమంటే మీకు చెప్పాలి సార్. గుత్తికోటను జయించాలంటే అప్పట్లో రాజులు ఒక మోసం కానీ ఒక క్షామం అంటే గుత్తికోటలో ఉండే ప్రజలకి ఏమి అందనీయకుండా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం, అలా రిస్ట్రిక్ట్ చేయడంలో మన హైదర్ అలీ మైసూర్ నవాబు అతను సక్సెస్ అయ్యాడు. ఇక్కడ 17th సెంచురీలో మన మరాఠీ రాజు మురారిరావు గోర్పడే పరిపాలించేవాడు. మా మురారిరావు గోర్పడే అప్పుడు ఏమైందంటే వాళ్ళకి టిప్పు సుల్తాన్ వాళ్ళ డాడీకి కన్నుపడింది, గుత్తికోటలో మనం జయించుకోవాలని చెప్పి వచ్చేసి దాదాపుగా 3 నెలలు ఈ ప్రహరీ 16 కిలోమీటర్స్ ఉంటుంది, 16 కిలోమీటర్లు ఉంటుంది మేడం దాదాపుగా కోట కూడా. ఆ కోట కూడా చుట్టూ 10,000 మంది సైన్యాన్ని బాగా కాపలా పెట్టేసి కోటలోకి ఎవ్వరు రాకుండా 3 నెలలు బాగా బందీ చేసి ఇంకా లాస్ట్కి లొంగిపోయినాడు మురారిరావు గోర్పడే. లొంగిపోతే అతన్ని మైసూరు తీసుకెళ్లి అక్కడ ఖననం చేసేస్తారు. దిస్ ఈజ్ ద గుత్తి హిస్టరీ. తర్వాత మీకు కోట పక్కే కొద్దీ ఎంత ఎండాకాలమైనా కానీ మీరు పైకి ఎక్కే కొద్దీ చాలా చల్లగా ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ మీరు గమనించాలి. ఎంత ఎండాకాలంలో వచ్చినా కానీ మీరు మేలో వచ్చినా కానీ గుత్తికోట అనేది చాలా చల్లగా ఉంటుంది మేడం. మీకు దాదాపుగా పైన బావులన్నీ కనిపిస్తాయి. అలాగే వస్తే రాణిమహల్లు, తర్వాత గవర్నమెంట్ గెజిట్లోనే ఉంది మురారిరావు గద్దె అని, మురారిరావు గోర్పడే సీట్ అంటారు దాన్ని. అక్కడ మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది సార్ ఒక్క నిమిషం. అక్కడ ఉంది కదా సార్ ఆ మాన్యుమెంట్, ఒక హాల్ మాదిరి రాణిమహల్ అనమాట. అక్కడ కూర్చొని ఈ యొక్క రాజులు రాణులు వాళ్ళ చెలికత్తెలు అంతా కూర్చొని